హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకప్ కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్రాహ్మణుల ఎప్పటి పెట్టుకోవాలి, నడివుల్లో ఉన్నది అద్దాల మేడ పరకు మనకు మిట్టలు బంగారు లోగిళ్ళు, అది చుట్టాడు కోడలు సూర్య లోగిళ్ళ వేడికి శంకరుడు రావత్తాడే రామారాము. ఇంటి ముందరి గచ్చిండు భవతీ భిక్షాందేహి అన్నాడు. ఇంటి లోపల ఉన్నది ఆ తల్లి సత్యవంతురాలు సత్యావతి దేవి. ఎవరు కావచ్చు అని బయటకు వచ్చేటళ్లకు వంద మంది దంగాలు నెంబడి పెట్టుకోని వచ్చిండు బ్రాహ్మణులు. అయ్యా బిడ్డ, మీరెవరయ్యా? మేము రాజ్యాలు తిరిగేటువంటి రంగు సంఘం అండి కాదు, దేశాలు తిరిగేటువంటి దేవ సంఘం అండి కాదు, భూమి తిరిగేటువంటి ముడిగ సంఘం అని కాదు. బిడ్డ, నేను నా కొడుకులు ఎప్పుడు పెట్టుకోని రాజ్యాలు తిరుగుకుంటా దేశాలు తిరుగుకుంటా వస్తాను. సరే, నా కొడుకులు ఏమైతే ఆకలి ఆకలి అని నా కొడుకులు వేస్తారు. ఇక్కడ అన్నం పెడితే పుణ్యం ఉంటదని మీ ఇంటి ముందరికి వచ్చిన వంద మంది నీ కొడుకులే? నా కొడుకులే. నీకు అన్నం పెట్టి అటువంటి గుణం ఉంటే పెట్టు, లేకపోతే నా నుంచి కాదని ఒక్క మాట కంటే నేనెందుకు అంటనయ్యా? అది పోయినాక నా ఫ్రెండ్ అని అనుకుంటా. రెండు వందల మందిని తీసుకోవాలి అన్నం పెడతానండి. అన్నం పెట్టే గుణం అన్నపూర్ణ దేవి. అవును, అందరికి పెడతా, అందరికి అన్నం పెడతా. నీ కొడుకు తీసుకొని పోయి గంగ స్నానం చేసినా నేను వంట శాఖలు తయారు చేస్తానని మూడు దంగలు కలిసిన కానీ త్రివేణి సంగమం అంటారు. అంటే కాళేశ్వరం, కాళేశ్వరం కూడా ఉన్నది. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే అందరికెరికే కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ కట్టించి చూడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు మన తెలంగాణ జిల్లాలన్నీ వాడతాయి. స్నానం చేసి అచ్చిండ్రు కూర్చున్నారా బిడ్డ? ముఖాలన్నీ ఇచ్చిపోయాయి బిడ్డ. ముఖాలు కాదు బిడ్డ, ముఖం ముఖం ఎన్నింటిపై వెళ్ళింది బిడ్డ? ఇచ్చుకెళ్ళాం బిడ్డ. ఎక్కడ ఆగిరు? ఎక్కడ అంతేగా తిన్నారా బిడ్డ? నేను పాలిచ్చినాక పోయి రెస్టారెంట్ తినకనే ఆకలి అంటారా బిడ్డ? తినకనే ఏమైతే అందరూ ఆకలి సరే మంచిది అన్నదానం కన్నా మించింది ఏం లేదన్నది. అందరిని కూర్చుండబెట్టింది సత్యవాతి, సన్నవారి బియ్యం సరవల్ల వంటలు, వీటి వారి బియ్యం బిందల్ల వంటలు, ఆరు కూరగాయలు నవగాయ పిండి వంటలు, 36 కూరలు అంటే కలుగుతారు. అందరూ అన్నం తింటారు, అటువంటి వాళ్ళు అన్నం తింటారు గాని అయ్య మీరు దంగ స్నానం చేసి రాన్ని పెడతానన్నది
ఆ తయారీ ఎత్తరా అనుకున్నాం. మేము స్నానం చేసే చోళ్ళకంతా రెడీ చేసి పెట్టింది, అందరిని గుసుంతో పెట్టింది, ఆ వారికి ఆ గిత్తాలు వేసి అందరికి అన్నం పెట్టవచ్చే. పంచన్న గిరిడల్ల నా పెళ్ళం పార్వతి, నేను పోయేవర కల్ల మంగళోకి రెడీ చేసి పెడుతుంది. కొరిగించుకొని ఈ శివపురి పట్ల విడిచిపెట్టి నేను సాధనల్లో కలిసిపోయే కాలం వస్తుందో. ఎత్తనన్నది ఎత్తాను, ఇంత బతుకు బతికి నా పెళ్ళం కింద ఓడిపోతాను, ఈ దారి కింద ఓడిపోతాను. ఇట్లకి ఎవరిది దీని బతుకు, ముందట్నే ఉన్నది ముసూర్ల పండుగ. కంచాన చెయ్యి పెడతలేడు, నోటికాడికి అన్నం పోతలేదు శంకరుడికి, భగవంతుడే అచ్చిండు పరీక్ష పెడతాంటాని ఆ తల్లికే మెరక. ఏమైంది అన్నం తింటలేడు, కూరల ఉప్పే ఎక్కువయిందా ఉప్పే తక్కువ అయ్యిందా, నేను అందిన అన్నం మంచిగా లేదా కూరలు మంచిగా లేదా, చిన్నపోయి ఉన్నాడు ఆయన మనసులో బాధ ఎందుకు అడుగుతాను అన్నది సత్యవతి. అయ్యా ఎవరు నిన్ను ఏమన్నారయ్యా, నీకు ఏమో బాధ రచ్చినాయి అన్నవే తూలింటలేవు నా ఇన్నో, ధనం ఉంటేనేమో దాసుకోవాలి, కష్టం వచ్చినప్పుడు నలుగురు చెప్పుకుంటే ఆ బాధలు పోతాయట. నా ఇన్నా నువ్వు రంజుల పడిపోయినవ నా ఇన్నో, మీరంది పాడు గారు నా ఇన్న ఎక్కడి నచ్చి వచ్చే. అయ్యా మనిషికి పాము కడితే మందు ఉన్నది, తేలు కడితే మందు ఉన్నది, 66 రోగాలకు మందు ఉన్నది, కాని మనాలికి మాత్రం మందు లేదయ్యా. మనుషులేదో బాధ పెట్టుకున్నావు, నీలోని బాధ ఎవరికి అప్పుదలేవయ్యా. నీ మనసులో మాటారు నా కల చెప్పావాన్నో, కోరుకోదండి ఎంతో అన్నో కోరుకో, కోరింది నీకిత్త. నా పట్టుక ఆర్డర్ చేసి తీకి తగ్గిత నవ్వుతాది ఆరంభకొక్కటే కోరిక, ఎందుకంటే నా పెళ్ళ కింద నేను ఓడిపోవాలి. అక్కడికి పోయినాక మంగళవారి ముందర కూర్చుంటే నా గుండు దొరికి అన్న నా చూస్తుంది. ఆ మూడు కోరికలు నా మనసులోన మెదులుతుంటే నేను ఏడదిన్న నాకు అయ్యేటట్టు లేదు. ఆ మూడు కోరికలు నేను నెరవేర్చుతానయ్యా సంగమయ్యా అని నా చేతుల చెయ్యి వేసే నుంచి నా బిడ్డలో నాము తింటా, నా బిడ్డలో కోరికలు ఎంతో చెప్పు సంగమయ్యా అని ఒక్క మాట నా చేతుల చెయ్యి ప్రమాణము చెయ్యి. నీతో నా కేంద్ర సంఘం కూడా నీ సంగతి నాకెందుకు, నువ్వు ఏ గంగలో వచ్చేది, నువ్వు ఏ సెర్ల వచ్చేది, నీ మూడు కోరికలు నేనెందుకు తీర్చుతరా సంఘం ఓడాలి. ఒక్క మాట నువ్వు నా 100 మంది పోరగా తీసుకొని పోతా, వంద మంది పోరగా తీసుకొని ఆరంభించే పోతా. మూడు కోరికలు అన్నవు తండ్రి, మూడు కోరికలు ఏ పర్వనయ్యా, 300 కోరికలు రామరాము, 300 కోరికలు రామరాము, 300 కోరికలు రామరాము.
మూడు వందల కోరికలు కోరుకో. అడిగి నొల్లకు తను వేసిన, అడిగ నొల్లకు తను వేసిన, ఎంత మంచికి ఎన్ని ధనాలు వేయలే. కోరికో చంగయ్యా చంగయ్యో, కోరికలు మూడు వందల అరవై కోరికలు కోరికొమ్మన పట్టే ఎక్కడంత చేసినా చేతిలో చెయ్యించుకుంటా, ప్రమాణం చేయించుకుంటా, మాటకు మాట లోపల ఇరికిస్తా, దాని అరిచేతుల పెద్ద పెట్టి పోసేత నాకు ఇయ్యపోతే నా పేరు శంకరుణ్ణే కాదు. కాదు లేని కట్టు కడత మరుగున వ్యక్తి దెబ్బ కొడతాను అనుకున్నదే. ఒకరికి పెళ్ళాన్ని వాపుత, పెళ్ళానికి మొగడిని వాపుత, తల్లికి పిల్లను వాపుత, పిల్లకు తల్లిని వాపుత, ఇంత బతుకు బతికి నా పెళ్ళకి నేను ఓడిపోతానా అనుకున్నాడు దేవుడు. పంచభూతాల సాక్షిగా నా భర్త సత్యవరుణ మహారాజు, నా కొడుకు పనిభూషణుడు సాక్షిగా నువ్వు కోరుకున్నది ఇత్తనయ్యా ఓ నాయన, కోరుకోవు తన్నయ్యా చన్నవయ్యో, కోరుకోవు తన్నయ్యా చన్నవయ్యో, బిడ్డలావు తన్న బిడ్డ ఓ బిడ్డలో, మూడు కోరికలు ఇస్తారని చెప్పిన చేతుల చేసిన ప్రమాణం చేసిన ఒక్క కోరిక లోపల అతని మొగన్ని కోరుకుంటా, మొగని తర్వాత ఇంకో సందర్భం చెప్పుదా. నేను ఏదన్నా విడవు చేసి ముదుగాలు పెండ్లానికి మొగన్ని వాపుత, మొగనికి పెండ్లాన్ని వాపుత, ఎనుక తీరుతాను ఇప్పుడే పడతాను అనుకున్నాడు శంకరుడు. సిక్కింది నా చేతుల చిక్కముల పిట్టోలే, దొరికింది నా చేతికి దోసకాయ కొడవలవాలే, దోసకాయను కొడవలు తోటి పోసుకొని తిన్నట్టు అని దాని సంసారాన్ని నాగని చేస్తా. మొగనికి పెండ్లాన్ని వాపుతా, దాని మొగన్నే మొదటి కోరికలు ఓరుకుంటా, దాని మొగన్ని నా బిడ్డ దగ్గరికి దాసిరి గారికి తోడు అంట. నాకు బిడ్డ లేదు అర్ధశేరు, బిడ్డే లేదు, ఏ ఆడదైనా తన మొగన్ని ఇంకో ఆడదాని దగ్గరికి తోలుతారా. ఎంటడిగినా ఇత్తది, బంగారం అడిగినా ఇత్తది, తన ప్రాణం అడిగినా ఇత్తది, కాని మొగన్ని మాత్రం ఇంకో ఆడదాని దగ్గరికి తోలది అని మనసులో పెట్టుకున్నాడు శంకరుడు. ఒక్కవేళ నా మొగన్ని నీతో ఎందుకు తోలుతా, నీ బిడ్డ దగ్గరికి ఎందుకు తోలుతారా, జంగమవడానికి ఒక్క మాట అంటే నేను చెప్పన్నే పోవాలి, నా పెళ్ళాన్ని అందుకోవాలి, దాన్ని ఎగిరేసి ఎగిరేసి తన్నాలే. ఒకవేళ నా మొగన్ని ఇట్లా తోలుతానని చెప్పి అన్నట్టు అయ్యేది ఉంటే నాన్న ఆడి ఆడిగి వేయినాక మంగళని రెడీ చేసుకుంటారు. బిడ్డ అయ్యా మూడు కోరికలు నెరవేర్తానన్నావు తప్పకుండా. ఏంటిగా అన్న, బంగారమా, రాజ్యమా, దేశమా, భూలా, జాగల? ఒకటి ఆలోచన చేసుకో బిడ్డ, నీనుంచి కాదే, తప్పకుండా అవుతుంది. కాదు బిడ్డ, అవుతుందయ్యా, ఇప్పటికైనా పర్వాలేదు, సంగమయ్యా ఏదో నాకు చెప్పిన మాట ఇచ్చిన ఆయన, నా మాట నేను వెనుకకు తీసుకుంటాన్న తండ్రి, నా నుంచి కాదని అన్న మాట తప్ప అబద్ధమాట, కలలోన కూడా కల తప్ప మతిలోన నేను మాట తప్పేదాన్ని కాదు. ఏది కోరుకుంటావో కోరుకో, కోరింది తప్పకుండా నెరవేర్చుతా. ఇత్తనయ్యా తప్పదా? తప్పది బిడ్డ. నేను ఒక బిడ్డను కన్నా రాజ్యాల కొట్టేస్తాను. లేక 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 ఉట్టింది ఒక్క పోయి లేటెస్ట్ అంటే వెరైటీ రాదు మొత్తం. నా బిడ్డ సాని సాని అక్కలు ముక్కలు చూపది కాదు నా బిడ్డ. ఏదున్నా ఒంటరిగానే పోరాటం చేస్తాను, ఒంటరిగానే ఉంటది. నేను ఊళ్ళ పంట బయలు వెళ్ళి వస్తుంటే
నా బిడ్డ ఒక్క మాట అడిగింది, నానా 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 నువ్వు రాజ్యాల పంట పోతాన్నావు దేశాల పంట పోతాన్నావు తినడానికి, నువ్వు పోతే పోతుంది గాని నేను అందుకొని తింటానా, నేను వాకిళ్ళు నూకుతానా, దాడకట్ట వచ్చి నూకుతానా, అలుకులు చల్లుతానా, రంగవల్లికల ముగ్గులు వేస్తానా, ఒక్క మగోండి తీసుకురా నానా, ఆకులు ఉడవాలే, అడుగు చల్లాలే, రంగవల్లికల ముగ్గు వేయాలే, ఇంట్లో బోళ్ళు బాసండు దోమాలే, పగొండు దోమాలే, గంటె బట్టి వంటశాలలో వంట వంట చెయ్యాలి, ఒక మగోండి తోలుకర్రా నాన్న అన్నది. సరే బిడ్డ మగోండి తోలుకత్త తీ బిడ్డ అని చెప్పి నేనన్నా. మళ్ళా ముందు మూడు అడుగులు వేయంగానే మళ్ళీ ఒక్క మాట అన్నది, నువ్వు అక్కలు ముక్కలోని కాదు, ఒక రాజ్యానికి రాదు, దేశానికి దొరను మాట తప్పనుండి మడిమది కొనొని సత్యవంతుణ్ణి ధర్మాత్ముణ్ణి తీసుకురా బాపు అన్నది. నా బిడ్డకు పుష్కరం అడ్డించిన ఎన్నో ఊళ్ళు తిరిగిన పల్లెలు ఎక్కడికి వేరా, గంతటి సత్యవంతుడు ఏడ దొరుకుతలేడు, బుద్ధిమంతుడు ఏడ దొరుకుతలేడు, గుణవంతుడు ఏడ దొరుకుతలేడు, ధర్మాత్ముడు ఏడ దొరుకుతలేడు. ఎన్నో ఊళ్ళు తిరిగిన ఈ ఊళ్ళకి వచ్చిన బిడ్డ ఈ ఊళ్ళు అడుగు పెట్టంగానే నీ భర్త సత్యవర్ణ మహారాజు, నీ భర్త సత్యవర్ణ మహారాజు ధర్మాత్ముడు గుణవంతుడు బుద్ధిమంతుడు సత్యవంతుడు అని చెప్పి లోకమంత పాట పాడతారు. అప్ప నా బిడ్డకు దగ్గోడు ఇక్కడనే ఉండడని నీ ఇంటికి వచ్చిన బిడ్డ ఈ మొదటి అక్కడికి పోతే అందరు వండుకురుడే, 100 మంది వస్తారు, 20 మంది కథ చూసుడు అందరు వండుకుంటే పేరు సంవత్సరం చెప్పలేదు. బిడ్డ నేను చైతన్య మరి నీ భర్త నాయంతో తోలుతావా, నా బిడ్డ దగ్గర దాసిరికం చేస్తాడా నీ మొగడు, ఇప్పటికైనా బిడ్డ నా భర్త చేస్తాడు అయ్యా సంగమయ్యా, నా భర్త దోలా, నా భర్త లేకపోతే నేను భర్త అయ్యా, నేను దోలని చెప్ప ఒక్క మాటని బిడ్డకైతే. మొదటి కోరిక లోపల నా భర్తను కోరుకున్నవా తండ్రి, ఏ ఆడవాళ్ళైనా ఎండు కోరుకున్నా బంగారం కోరుకున్న ఇత్తరు గాని, పరాయి ఆడదాని దగ్గరికి చేసుకున్న భర్తను ఏడది తోలది గాని, ఆనాడు నా భర్త దండ చేతికి దాన కంకణం ఘట్టంగా ఒక్క మాట అన్నాడు, బామా సత్యావతి దేవి కాదన్నమాట నీ నోటికి రావద్దు, లేదన్నమాట నీ నోటికి రావద్దు, దానవుల దానవు నన్ను దానవడిగిన దానవి, కొడుకులు దానవడిగినా కొడుకులు దానవి, నా ప్రాణమడిగినా తీ బావా, నీ ప్రాణమడిగినా తీసుకో, కొడుకు ప్రాణమడిగినా తీసుకోమ్మా అని ఆనాడు నా భర్త నాకు దండ చేతికి దాన కంకణం కట్టిండు, నా భర్తే నాకు మాట చెప్పిండు, ఒకవేళ నేను ఇయ్యనని అంటే అన్నమాడ తప్పిందాన్ని అయితేనే ఓ సంగమయ్య కోరుకున్నట్టు నా భర్తను దాన ఇస్తానన్నదా, గా సత్యవాతి అయ్యా మొదటి కోరికలు నా భర్తను కోరుకున్నావు కదా, 5 నిమిషాలు అక్కడ నిలబడి నా భర్తను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం. ఎందుకు బిడ్డ దానమిత్తనయ్యా, నువ్వే అడిగినావు కదా మోగండి మనిషి బిడ్డ, సీరియస్ గా నడుతుంది నా మాట, సీరియస్ బి సీరియస్ నేను చెప్తున్నా, ఏ మొగోడు ఏ మొగోడు తోలుతుంది ఆడది, నువ్వు బాగా ఆలోచించుకో బిడ్డ, బాగా ఆలోచించుకో బిడ్డ, ఎందుకంటే నీ మొగోడిని నా బిడ్డ దగ్గర తోలితే నీ మొగోడు నా బిడ్డ దగ్గర కష్టపడతాడు, అద్దు బిడ్డ అద్దు బాగా ఆలోచించుకో. అడిగింది నువ్వు ఇస్తానన్నది నేను తీసుకుపోవయ్యా, మందలో మీద అడిగి చేసి పెట్టచ్చు, నవ్వు నీ నవ్వు నచ్చండి అని నవ్వు నవ్వి నవ్వే నా సంసారం ఆగట్టేసి ఐదరాలు మళ్ళీ ఆత్మవారి చూసాడు
వాళ్ళు తీసుకుపోయి నాకు పిట్టు ఉందా నీ పిట్టుకుంటా పెట్టాలో పెట్ట నాకు పిట్టు లేకపోయా పెట్ట లేకపోయా నేను ఏ పిట్టు దగ్గర పయ్యప్పాలి ఏడికి తీసుకుపోవాలా అది ఒక ఫోటో దగ్గర రాగరా మళ్ళా తర్వాత ఐదు ఎక్కండి అది వీడు కూడా సంప్రదాయం అవుతాను నా పెళ్ళని గుండు కొరిగిస్తుంది వీడు కూడా సంప్రదాయం అవుతాను నువ్వేమో చేద్దామని వచ్చినావు రాయన ఇక్కడ సీరియస్ నడుస్తాను ఇక్కడ మా సంసారాన్ని చూస్తానికి వచ్చిన అది బిడ్డ అటు నీకు అదో పట్టుకుంటానా తండ్రి వాళ్ళ నీకు తండ్రి వాళ్ళ చెప్తానా అటు ఏ మగువాడిని ఏ పిల్లలు ఎక్కడికి తోలేదు అద్దు బిడ్డ మగువాడు తోపంటే ఆరిది కనబడితేనే అడిగిన ఒకనికి ఇట్లా తొలగి చూసినట్టు అయ్యేది ఉంటే ఇంట్లో పిల్లలు గలవాల నిలబడి మగని చూసి ఇంట్లో వేయినాక తలుపుల దగ్గర పెట్టినాక తాత సంగతి చెప్పాడు అడగడానికి అట్లా చూసిన ఒక ఇట్లా చూసిన ఉంటుంది బిడ్డ కసం తాడోళ్ళు ఉండరు లోతం మీరు అద్దు బిడ్డ నువ్వు అడిగినావు నేను తోలుతానయ్యా సీరియస్ 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 తోలుతావా మరి తోలుతానని వాడికి ఈ తోలుతానని అనగానే వాడు వస్తాడు నేను గాడిదాని దగ్గర పోతానే అంటాడు దీన్ని నాలుగు చెట్లు పెడతాడు నన్ను ఇంకో ఆడదాని దగ్గర తోలుతానని చెప్పి దీన్ని అందుకొని మారు మారు దెబ్బలు కొడతాడు వాడు వస్తాడా అయిందా ఇప్పుడే ఇట్లకేమో ఏమి ఇట్లకేమా నిలబడ్డ మళ్ళా కూర్చున్నావు ఆ కూసో కూసో నీకు ఇట్లనే సంబరం అయితే కూసో భర్తను తాన విత్తనాన్ని మాట ఒప్పుకున్నది ఆ సత్యవాది